అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీయండి అందరం. మొదటి 4 వచనాలు చదవండి. పెంతెకొస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొరది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఈరోజున సంఘాలన్నిట్లో గందరగోళాన్ని సృష్టిస్తున్న ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ పరిశుద్ధాత్మ అభిషేకం. రకరకాల డినామినేషన్లో రకరకాల బోధ పరిశుద్ధాత్మను గురించి, ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు ఈ అభిషేకాన్ని గురించి, మీకు కొంచెం అలాగో మీ మెదడుకి కొన్ని విషయాలని ఇలాగ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో పరిశుద్ధాత్మను గురించి కలిగి ఉన్న వేర్వేరు అభిప్రాయాలు, కొన్ని డినామినేషన్స్ ఏమంటున్నాయంటే మేము రక్షణ పొందినప్పుడే ఆత్మను పొందుకున్నాం, ఆత్మను వేరుగా కనిపెట్టి పొందవలసిన అవసరం లేదు. ఇది ఒక గుంపు. మరో గుంపు వారు ఆత్మ వస్తే అలా ఎగరాలనా, అలా ఎగురుతారా, అలా పిచ్చి పిచ్చిగా చప్పట్లు కొడతారా, అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా, ఇదేం పద్ధతిగా లేదు కదా, ఆత్మదేవుడు అన్డీసెంట్గా ఉంటాడా, ఆత్మదేవుడు ఎంత డీసెంట్గా ఉంటాడు, ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తన నిజమైన ఆత్మ కాదు, ఇది దయ్యపు ఆత్మ అనేవాళ్ళు ఒక గుంపు. ఈ లైట్ చూడండి, దీనికి పవర్ వచ్చింది, ఇది ఎగురుతుందా, కామ్గా ఉంది, వెలుగుతుంది. అలాగే ఆత్మ వచ్చినవాడు కాముగానే వెలిగించబడాలి, కానీ ఎగరడం ఏంటి, భాషలు మాట్లాడడం ఏంటి అన్నవారు ఒక గుంపు. మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటే మంచిది. క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది ఎన్ని అభిప్రాయాలతో ఉన్నారో మీకు చెప్తాను. మరికొంతమంది ఏమంటున్నారంటే భాషలైనా నిలిచిపోవును అని బైబిల్ సెలవిస్తుంది. సో భాషలు ఆది అపోస్తుల కాలంలోనే నిలిచిపోయింది, ఇప్పుడు భాషలు లేవు ఏం లేవు అని చెప్పే గుంపు మరో గుంపు. మరో గుంపు ఆది అపోస్తుల కాలంలో వాళ్ళు ఆత్మ పొందినప్పుడు భాషలు మాట్లాడారు, ఆ తర్వాత భాషలు ఎక్కడిది, ఆత్మ పొందుకోవడమే కానీ భాషలంతా ఒట్టిదే అని చెప్పేవారు మరో గుంపు. ఇలాగున క్రైస్తవ ప్రపంచంలో పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి భిన్నమైన అభిప్రాయములు కలిగి ఉన్నారు. ఇది ఈరోజు ఇప్పుడు కలిగిన భిన్న అభిప్రాయాలు కాదు, ఆది అపోస్తుల కాలంలోనే ఈ అభిషేకమును గూర్చి భిన్న అభిప్రాయములు ఆ రోజుల్లో కలిగి ఉన్నారు. ఆ రోజుల్లో అపోస్తులు ఆత్మచేత నింపబడి గంతులు వేసి అన్య భాషలు మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఇదేంటి, ఇదేమి, ఇలాగు చేస్తున్నారేమి అని అర్థము కాకుండా వాళ్ళు ప్రవర్తించారు. మరికొంతమంది అన్నారు వీళ్ళేంటి మన స్వభాషలో మాట్లాడుతున్నారేంటి, అసలు ఏంటి సంగతి అనుకున్నారు. మరికొంతమంది అన్నారు
వీళ్ళంతా తాగిన వాళ్ళరా, పిచ్చోళ్ళరా. వీళ్ళు తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నా వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళంతా ఫుల్గా తాగిన గుంపు అన్నది మరో గుంపు. ఇలాగున రకరకాల అభిప్రాయాలు పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ఆనాటి నుండే ఉంది. కనుక ఆది అపోస్తుల కాలంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేకమైన అంశంను ఆది అపోస్తులు ఎలా డీల్ చేశారు, ఈ సబ్జెక్ట్ని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఈ సబ్జెక్ట్ని ఆ రోజుల్లో ఏ విధంగా వారు మాట్లాడారు, ఈ సబ్జెక్ట్ పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా వివరిస్తుంది, 5 విషయాలు మీకు చెప్తాను. అందరు పెన్ను బుక్ తీసుకొని రాసుకోండి. 5 థింగ్స్, ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ ద పెంటెకోస్ట్, పెంతెకోస్తు యొక్క వాస్తవ సత్యం, ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ పెంటెకోస్ట్ రాసుకోండి, అందరు రాసుకోండి. సుకుమార్ రాసుకోవాలి, రాసుకోండి, అందరు రాసుకోండి. దేవునికి స్తోత్ర. 1, ద ట్రూత్ ఆఫ్ ద పెంటెకోస్ట్ హ్యాస్ బీన్ ప్రొఫెసైజ్డ్. పెంతెకోస్తు యొక్క సత్యం ముందుగానే ప్రవచింపబడినది. మాట రాసుకోండి, ముందుగానే ప్రవచింపబడినది. ముందుగానే ప్రవచింపబడినది. రెండవదిగా పెంతెకోస్తు సత్యమును ఆది అపోస్తులు ప్రకటించబడినది, ప్రవచింపబడినది, ప్రకటించబడినది. 3, పెంతెకోస్తు యొక్క సత్యం ప్రత్యక్షపరచబడినది. వినోద్ రాసుకోవాలి, ఇక మీదట పేర్లు చెప్పడమే సంఘంలో, నాకు కొంచెం వయసు ఎక్కువ వచ్చింది కదా అందుకే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షపరచబడినది. 4, పెంతెకోస్తు యొక్క సత్యం ప్రశంసించబడినది, ప్రశంసించబడినది. 5, పెంతెకోస్తు యొక్క సత్యం ప్రేరేపించబడినది లేదా ప్రవేశించబడినది, ఒక చట్టముగా కంపల్సరిగా సంఘములో ఒక చట్టముగా ప్రవేశించబడినది. ఓకే, చెప్పాలి ఇప్పుడు. 1, ప్రవచింపబడినది. రాయలేని వాళ్ళు మీరు చెప్పండి, నాతో కలిసి చెప్పండి. 1, ప్రవచింపబడినది చెప్పండి అందరూ. 2, ప్రకటించబడినది అందరు చెప్పండి గట్టిగా. 3, చెప్పండి అందరూ, ప్రత్యక్షపరచబడినది. 4, ప్రశంసించబడినది చెప్పండి గట్టిగా. 5, ప్రవేశపెట్టబడినది చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్లో రాయవారు, రాయగలిగిన వారు రాసుకోండి. 1, ద రియాలిటీ ఆఫ్ పెంటెకోస్ట్ హ్యాస్ బిన్ ప్రొఫెసైజ్డ్, ప్రొఫెసైజ్డ్. 2, ద రియాలిటీ ఆఫ్ ద పెంటెకోస్ట్ హ్యాస్ బిన్ ప్రీచ్డ్, ప్రొఫెసైజ్డ్, ప్రీచ్డ్. 3, ద రియాలిటీ ఆఫ్ ద పెంటెకోస్ట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్, నిరూపించబడింది, ప్రత్యక్షమైనది, ప్రూవ్డ్. 4, ద రియాలిటీ ఆఫ్ ద పెంటెకోస్ట్ ఈజ్ ప్రైజ్డ్, ప్రైజ్డ్, ప్రశంసించబడినది. 5, ది రియాలిటీ ఆఫ్ ద పెంటెకోస్ట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్, ప్రవేశపెట్టబడినది. ప్రొఫెసైజ్డ్, ప్రీచ్, ప్రూవ్డ్, ప్రైజ్డ్,
ప్రాక్టీస్డ్. ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సత్యం ఎంత తేటగా మన మధ్యలోకి రావాలని, విడుదల చేయాలని ప్రభు ఆశిస్తున్నాడో అందరు అలర్ట్గా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నంబర్ వన్, ఇట్ హ్యాస్ బీన్ ప్రొఫెసైజ్డ్. 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, 2వ అధ్యాయం చదవండి 14వ వచనం, 16th verse చదవండి. 16, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినమునందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఓకే, అందరిన వైపు చూడండి. దిస్ ఇస్ ప్రొఫెసీ. దేవుడు ఒక అంశాన్ని సంఘానికి ఇవ్వదలిచి 800 సంవత్సరాల క్రితమే ఈ సంగతిని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. ఒకనొక కాలం రాబోతుంది, ఆ కాలమున సర్వ శరీరులు ఆత్మను పొందుకోబోతున్నారు అన్న సత్యాన్ని 800 ఇయర్స్ బిఫోర్ దేవుడు రాయించాడు. ఇక్కడ నీకేమర్థం కావాలంటే, అభిషేకం పొందుట ఎంత ప్రాముఖ్యమైనది. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. క్రీస్తు జన్మించుటను గూర్చి 200 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించారు. ఆత్మదేవుడు దిగి వచ్చుట దానిని గూర్చి 200 సంవత్సరాల ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తలు దాన్ని ప్రవచించి ఎలా నిరూపించారు? ఇప్పుడు చూడండి, జరిగిన సంభవం ఏమిటో మీకు చెప్తాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం, పెంతకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి. చాలండి, తలలు పైకెత్తండి. ఎన్నుకున్న వారందరూ రాసేవారు రాసుకోండి. పెంతకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. మీరు చెప్పండి, అందరు ఏం చేశారు? వీళ్ళంతా ప్రభుని అనుసరించేవారు. మేడగదిలో అందరూ ఒక్క మనసుతో ఒక్క చోట అందరూ కూడి ఉన్నారు. అది పెంతెకోస్తు పండుగ దినం. చెప్పండి, ఏ దినం అది? ఎన్నుకున్నవారు గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. పెంతెకోస్తు పండుగ దినం. ఆ దినం ఏం జరిగిందంటే, ప్రపంచంలో చెదిరి ఉన్న యూదులందరూ ఇంచుమించు 18 ప్రాంతాల నుండి యెరూషలేమునకు అక్షరానుసారమైన పండుగను అనుసరించుటకు తరలి వస్తున్న సమయం. యూదులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ పండుగ ఆచరించడానికి వారి వారి దేశాలు విడిచి యెరూషలేముకు వస్తున్నారు. యెరూషలేముకు వచ్చేసారు, పండుగ నియమింపబడిన స్థలానికి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా మార్గంలో మేడగది ఒకటి. సరిగ్గా మేడగదిలోకి ఇంచుమించు ప్రజలు విస్తారమైన గుంపు పాస్ అయ్యే సమయంలో, దాటిపోయే సమయంలో ఓ పెద్ద బ్లాస్టింగ్ సౌండ్, ఓ పెద్ద శబ్దం. ఆ శబ్దానికి అక్షరానుసారమైన యూదులందరూ ఒక్కసారి ఆగిపోయారు. ఏం జరిగింది అక్కడ ఆ మేడగదిలో? ఏం జరిగింది? బాంబ్ బ్లాస్ట్ అయినంత సౌండ్. ఒక్కసారి బ్లాస్ట్ అయ్యేసరికి అందరూ ఆగిపోయి విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి అందరు కేకలు వేయడం, గంతులు వేయడం, చప్పట్లు కొట్టడం, గట్టి గట్టిగా స్తుతిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ ఆ సౌండ్ పైనుండి బలమైన అభిషేకం దిగి వచ్చిన ఆ శబ్దం అందరిని నిలబెట్టేసింది. ఇట్ వాజ్ సంథింగ్ అట్రాక్టింగ్. అందరూ ఆగిపోయారు, అందరూ చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వెళ్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మిమ్మల్ని అందరినీ మేడగదిలో తీసుకువెళ్ళటకు ముందుగా మిమ్మల్ని అందరినీ పండుగకు తీసుకెళ్తాను. ఆమెన్. యూదులతో పాటు మనమందరం కలిసి పండుగకు వెళ్దాం. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. చదవండి, లేవియ కాండం
ఇరవై మూడవ అధ్యాయం లెవిటికస్ 23rd chapter 9 to 11 తొమ్మిది నుండి పదకొండు వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము. ఇట్లనుము. నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలేను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు చదవండి పర్వాలేదు. అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించే దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును. చాలు. ఓకే, తలలు పైకెత్తండి అందరూ ఒకసారి. ఇది చాలా కఠినమైన విషయం. సాధారణంగా వాస్తవానికి నిన్నటి రోజున నేను ఈ సబ్జెక్ట్తో మీ మధ్యలోకి వచ్చాను. ఆత్మకూటంలో ఈ సబ్జెక్ట్ చెప్పాలని ఆశతో వచ్చాను, కానీ ప్రజలు చాలా తక్కువగా రాగలిగారు, చాలామంది రాలేదు. నా గుండెల్లో ఒక బాధ, ఈ సత్యం కొందరు కాదు అందరూ తెలుసుకోవాలి. శనివారం దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ దినం ఎంత ప్రత్యేకమైందో ఈరోజు నువ్వు తెలుసుకోవాలని, నీ కళ్ళు తెరవబడాలని నేను ఆశతో మీ మధ్యలో నిలబడ్డాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మీకు అక్కడ చదివితే మీకు అర్థం కాదు, నేను మీకు చూపిస్తాను. ఒక ఇద్దరు పిల్లలు రండి ఇటు. దా నాని ఎజ్రా, రా రా రా, చిన్నోడు రారా, ఏ రారా ఇట్రా, దాదా ఇట్రా. అందరు నా వైపు చూడండి. ఆ పెంతెకోస్తు పండుగ దినమున ఏం జరిగిందో మీకు చూపిస్తున్నాను. ఎలాగో మీరు ఎరుషలేం పోలేరు. ఆమెన్. హల్లెలూయా. ఎవరైనా ఎరుషలేం రావాలనుకుంటే సెప్టెంబర్ నెలలో వెళ్తున్నాను. మిమ్మల్ని అందరిని తీసుకెళ్లే బాధ్యత నాది. స్తోత్రం. ఇక్కడి నుంచి తీసుకెళ్తాను, మళ్ళీ ఇక్కడి దాకా మళ్ళీ డ్రాప్ చేస్తాను. మీరు ఒక్కటి తెచ్చుకోండి చాలు. స్తోత్రం. ఒక్కడు తెచ్చుకోండి, మిమ్మల్ని మొత్తం తీసుకెళ్ళి తీసుకొస్తాను. ఒక టీమ్గా వెళ్ళాలనుకుంటున్నాం. రావాలి అనుకున్న వారు ఇప్పటి నుంచే సిద్ధపడండి. ఒక్కటి సిద్ధం చేసుకోండి, పోయి చూద్దాం. స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. అక్కడ యెరూషలేములో ఏం జరిగింది అంటే, పెంతెకోస్తు పండుగ దినమున ఇశ్రాయేలు వారికి ఉన్న పంటని వారు కోస్తారు, కోత కోస్తారు. ఇదంతా కోత. ఈ కోత కోసిన తర్వాత ప్రతి వాడు తన కలిగిన ఆ పంటలో వచ్చిన ఆ చేనులో వచ్చిన ఆ కోతలో ప్రథమ ఫలం. ఈ కోత కోసేశారు కూర్చో, ఈ కోత కోసేశారు కూర్చో. అన్నీ కోసిన తర్వాత ఫస్ట్లో ఏదైతే కోసారో దాన్ని ప్రథమ ఫలం అంటారు. చెప్పండి ఏమంటారు, కొంచెం గట్టిగా. ఆ ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఆ ప్రథమ ఫలాన్ని యాజకుడు తీసుకొని విశ్రాంతి దినమునకు మరునాడు, చెప్పండి ఆ మాట అందరు. విశ్రాంతి దినం అంటే ఏ దినం అది? సండే కాదు, శనివారం. విశ్రాంతి దినం అంటే ఏ దినము? సబ్బాతు దినం అంటే శనివారం, సాటర్డే. విశ్రాంతి దినంకు మరుదినం అంటే ఏ దినం? చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఆదివార దినమున ఈ పన్నను అల్లాడించాలి. అలా అల్లాడించినప్పుడు మీరందరూ అంగీకరించబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పంట కోయబడింది. కోయబడిన పంటలో ప్రథమ ఫలం దేవుని సన్నిధికి వచ్చింది. కోత కోయడం అంటే పునరుత్థానానికి సాదృశ్యం. చదవండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15-16 వచనాలు. అందరు తీయండి, నోట్ చేసుకోండి, చదవండి.
Revelation 14:15-16 verses. అప్పుడు మరియొక దూత ఆ దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది. పైరు అంటే ఏంటి అక్కడ? ఆత్మలు, దేవునికి చెందిన ఆత్మలు. ఓకే, పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చినది. నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో మేఘము మీద ఆసీనుడైన వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. అంటే ఆత్మలు పునరుత్థానం చెందిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. యేసు ప్రభు సంఘం యొక్క పరిపూర్ణతను చూస్తూ గమనిస్తూ ఆయన ఈ భూమి మీద సేవ చేస్తున్నప్పుడే ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? కోత విస్తారంగా ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ కోత తెల్లవారి కోతకు పరిపక్వమై ఉంది. అంటే సంఘము ప్రభు రాకలు ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. పైరు కోయుట అంటే విశ్వాసిని లోకం నుంచి కోయబడి పరలోకంలో చేర్చుకొనుట, ఆ పంటలో చేర్చుకుంట, ఆ బానులో చేర్చుకొనుట. విశ్వాసి కోయబడి, ఇదిగో ఈ పంట అంతా కోయబడింది. కోయబడిన ఈ పంటలో ప్రథమ ఫలం దేవుని సన్నిధిలో అల్లాడించబడింది. అప్పుడు దేవుడు అందరినీ అంగీకరిస్తాడట. అలాగే కోయబడిన వారిలో సంఘం విశ్వాసులందరిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచాడు కనుక మనమందరం అంగీకరించబడుతున్నాం. హల్లెలూయా. ఈరోజు నా గుండె మీద చేసి ధైర్యంగా చెప్పే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నేను సేవిస్తున్న నా దేవుడు లేపబడ్డాడు కనుక నేను అంగీకరించబడతాను. చెప్పండి ఆమేన్ గట్టిగా. హల్లెలూయా. ఈ మాట వేరే మతస్థుడు చెప్పలేడు. వాళ్ళు పూజిస్తున్న వాళ్ళ దేవుడు లేడు, లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే నీ విశ్వాసం మృతం. క్రీస్తు లేపబడకపోతే నీ భక్తి వ్యర్థం. క్రీస్తు లేపబడకపోతే ఇంత పెద్ద మందిరం అక్కర్లేదు. క్రీస్తు లేపబడకపోతే మన పాపములో ఇంకా మనం నిలిచి ఉన్నాము, మనం కడగబడలేదు. ఒక్కసారి ఈ మాట బయట వేసి చూడండి. వాళ్ళ దేవుడు లేపబడలేదు, వాళ్ళు పాపంలో ఉన్నారు. వాళ్ళ దేవుడు లేపబడలేదు, వాళ్ళ విశ్వాసం మృతం. ఈరోజున ఎంత సంతోషించవలసిన మాట ఏంటంటే, నీవు అంగీకరించబడటానికి నీకంటే ముందుగా ప్రథమ ఫలముగా యేసు లేచాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రథమ ఫలమైన ఈ పన ఏ దినమున అల్లాడించాలి? ఆదివార దినం. చెప్పండి గట్టిగా. ఈ ఆదివార దినమున అల్లాడించిన ఈ పన ఆదివారం నుండి, అనగా ఆదివారం నుండి లెక్కేసి సరిగ్గా 7 వారాలు లెక్కించాలి. మీరు చెప్పాలి గట్టిగా, ఎన్ని వారాలు? లెక్క తప్పు కాకూడదు. జాగ్రత్తగా వినండి, లెక్క కరెక్ట్గా ఉండాలి. ఈ ప్రథమ ఫలం అల్లాడించిన దినం, ఆ దినం నుండి 7 వారాలు లెక్కించాలి. అంటే ఫ్రమ్ సండే 7 వీక్స్ కౌంట్ చేయాలి. 7 వీక్స్ కౌంట్ చేస్తే 7 × 7 = 49. మరలా శనివారం వస్తుంది అక్కడ. మరలా 47 వారాలు లెక్కించిన తర్వాత మరునాడు అని రాస్తుంది అక్కడ. 15వ వాక్యం అందరు తీసి చదవండి. నిర్గమ లేవియ కాండం 23:15. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను
మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలెను. చూసారా, అల్లాడించు అక్కడ చాలా ప్రాముఖ్యమైన రహస్యం. అది మీరు దాన్ని నోట్ చేయాలని పదే పదే మీతో మాట్లాడుతున్నాను. యేసయ్య ఎప్పుడు అల్లాడించబడ్డాడు? ఆదివార దినం. చెప్పండి గట్టిగా, ఆదివారం దినం మొదలుకొని అల్లాడించిన దినం మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలెను. ఏడు వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా, లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలెను. ఏడు వారాలు ఖచ్చితంగా ఉండాలి. ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు, ఏడవ విశ్రాంతి దినము యొక్క మరుదినము వరకు మీరు ఏబది దినములు లెక్కించి, ఏబది దినములు 50 డేస్ లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించాలి. ఆ నైవేద్యం ప్రథమ ఫలం కింద రాస్తుంది. నెక్స్ట్ వర్స్ లో చివరి మాట చదవడం త్వరగా. మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి పదివ వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఒక సేవకునిగా మిమ్మల్ని మీ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా నా వైపు చూడండి. ఏడు వారాలు లెక్కించాలి. మరుసటి రోజు అనగా 50 రోజులు. చెప్పండి ఎన్ని రోజులు? 50వ రోజు క్రొత్త ఫలము తెచ్చి యెహోవా సన్నిధిలో అర్పించాలి. దానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ప్రథమ ఫలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రెండు ప్రథమ ఫలం మనకు కనిపిస్తుంది. ఒకటి మనం 11వ వచనంలో చదివినప్పుడు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు. స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు లేచిన దినం మొదలుకొని 50 దినములు లెక్కించిన తర్వాత ప్రథమ ఫలము అనబడుతున్న క్రొత్త తైలం మన మధ్యలోకి వస్తుంది. ఆమేన్. ఇది ఎలాగో మీకు చెప్తాను. అందరూ నా వైపు చూడండి. యేసు క్రీస్తు మరణాన్ని సమాధి గెలిచి లేచిన దినం ఆదివార దినం. ఆ దినం మొదలుకొని సరిగ్గా 40 రోజులు ప్రభు ఈ లోకంలో భక్తులు అనేకులకు తన్ను తాను కనపరుచుకున్నాడు. 40 డేస్. మగ్దలేన మరియా, పేతురు, యోహాను, తోమా, శిష్యులు, 70 మంది శిష్యులు, 400 మంది శిష్యులు ఆ బేతనియలో చాలామందికి అలాగూ కనిపించుకుంటూ 40 డేస్ గడిపాడు ఈ లోకంలో. 40వ రోజున మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరమునకు ఆరోహణమయ్యాడు. ఆరోహణం కాక మునుపు శిష్యులను పిలిచి అంటాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళి కనిపెట్టండి, పైనుండి శక్తి దిగి వచ్చు వరకు మీరు మేడగది విడిచి బయటికి వెళ్ళకండి. యేసయ్య వెళ్ళిపోయాడు, శిష్యులందరూ మేడగదికి వెళ్ళిపోయారు, అక్కడ కనిపెట్టుకుంటూ ఉన్నారు. సరిగ్గా వారు 10 రోజులు కనిపెట్టారు. 10వ రోజు అంటే యేసయ్య 40 రోజులు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న ఆ దినములు ప్లస్ 10 దినములు, మొత్తం 50 దినములు. 50వ దినమున అక్షరానుసారమైన పండుగ ఆచరించుటకు వెళుతున్న ఆ సమయమున నిజమైన అభిషేకం దిగి వచ్చింది. చపలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 50వ దినం, 50th డే. 10 రోజులు శిష్యులు కనిపెట్టుకుంటూ ఆత్మ కొరకు ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ ఉండగా 10th డే 10వ రోజు బలమైన అభిషేకం దిగి వచ్చింది. స్తోత్రం. వారు అక్షరానుసారమైన పండుగను ఆచరిస్తుంటే దాని నెరవేర్పుని శిష్యులు అనుభవించారు. ఆమేన్. హల్లెలూయా. చూసారా, పెంతెకోస్తు యొక్క సత్యం మనకంటే ముందుగా లిటరల్గా ఒక పండుగగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఒక మంచి మాట మీకు చెప్తాను, నువ్వు ఆత్మతో నింపబడడం అదొక పండుగ. స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఆత్మ పొందుకోవడం ఒక పండుగ. ఇట్స్ అన్ గ్రేట్ ఫెస్టివల్. లేవియ కాండంలో
పరిశుద్ధాత్మాభిషేకమును గూర్చి శ్రద్ధగా స్పష్టంగా రాయుట మాత్రమే కాదు, యోవేలు ప్రవక్త ప్రవచించడం మాత్రమే కాదు, సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట ఏంటో తెలుసా? విశ్వసించు వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏం జరుగుతుంది ప్రభా విశ్వసించు వారి చేత అంటే, వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు. స్తోత్రం చెప్తారా? చెప్పండి గట్టిగా. మార్క్స్ వార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెలుగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. క్రొత్త భాషలు మాట్లాడతారు. ఏంటి క్రొత్త భాషలు మాట్లాడడం? ఎప్పుడైనా ఆలోచన చేసావా? అద్భుతాలు చేస్తారు, ఓకే అందరికి తెలిసిందే. దయ్యాలు వెలగొడతారు, ఓకే అందరికి తెలిసిందే. దురాత్మ సమూహములపై అధికారం కలిగి ఉంటారు, అందరికి తెలిసిందే. మరి క్రొత్త భాషలు మాట్లాడతారని ప్రభు మాట్లాడుతున్నాడే, ఏమిటి క్రొత్త భాష? విశ్వసించు వాని కడుపులో నుండి పారుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు వారు మాట్లాడుతున్న అన్య భాషలు, అవే క్రొత్త భాషలు. దాని గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. 28:11 నిజమే అలసిన వానికి నెమ్మది, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి వారి పెదవుల చేత అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుతున్నాడు. ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చూడండి, యెషయా ప్రవచిస్తున్నాడు నత్తివారి పెదవుల చేత. పరిశుద్ధాత్మాభిషేకం పొందినప్పుడు మొట్టమొదటిగా నత్తి భాష వస్తుంది. ఆ నత్తి భాషని ప్రజలు రకరకాలుగా అర్థం చేసుకుంటారు. ఇదేంటి నత్తి నత్తిగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఇది కల్పించుకొని మాట్లాడేది కాదు నత్తి భాష. వాళ్ళు వీళ్ళు మాట్లాడారు కనుక నేను కూడా నత్తి నత్తిగా మాట్లాడతాను కాదు. ఇది దేవుడు 200 సంవత్సరాల క్రితం ఆ పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క అనుభవాన్ని చూపిస్తున్నాడు. వారు నత్తి భాషతో మాట్లాడతారు, వారు అన్య భాషలు మాట్లాడతారు. స్తోత్రం చెప్తారా? చూడండి, పెంతకోస్తు సత్యం ఎంత తేటగా రాయబడింది. చూడండి, వారు అన్య భాషలతో మాట్లాడతారు. ఇప్పుడు ఒక సందేహాన్ని మీకు చూపిస్తాను. చాలామందిలో ఉన్న డౌట్, ఇప్పుడు మన విశ్వాసంలో కూడా చాలామందికి ఉంది ఈ డౌట్. పెద్ద పెద్ద సేవకులకు కూడా ఈ డౌట్ ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నత్తి వారి పెదవుల చేతను అన్య భాష చేతను దేవుడు ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు నాకు రెస్పాన్స్ ఇవ్వండి, దేవుడు మీతో ఏ భాషతో మాట్లాడుతున్నాడట? చెప్పండి గట్టిగా. అన్య భాష, గట్టిగా చెప్పండి. ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తాను, నేను అన్య భాష మాట్లాడితే మీకేమైనా అర్థమవుతుందా? మరి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అన్య భాషతో? ఈ విషయాన్ని పెంతకోస్తు వాదులు, ఆత్మ విరోధులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆనాడు వాళ్ళు భాషలతో మాట్లాడినప్పుడు చాలామందికి అర్థమైంది. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు చాలామందికి అర్థమైంది, కానీ మీరు భాషలతో మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతుందా? సవాలు చేస్తున్నారు. మీరు అన్య భాషలు మాట్లాడితే ప్రపంచంలో ఏ దేశమైనా ఏ భాష అయినా అందులో ఏ ఒక్క భాష అయినా ఉందా? నీవు మాట్లాడే భాష ప్రపంచంలో ఏ భాష లేదే. వారు మాట్లాడినప్పుడు ఆ భాష ప్రజలకు అర్థమైంది, మరి నీవు మాట్లాడుతున్న భాషలు అర్థం కావట్లేదు, కనుక ఇది దయ్యాల భాష అంటున్నారు. వినండి, మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి.
ఏంది బిడ్డ అని వస్తాడు అక్కడ. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, మీరు భాషలతో మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు, ఇదేంటి సత్యమమ్మా, అవునే చెల్లమ్మా నేనేది అనుకుంటున్నాను అంటుంది ఈ విశ్వాసి. వాళ్ళు మాట్లాడితే అర్థమైంది, మనం మాట్లాడితే ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. వినండి జాగ్రత్తగా, భాషలు రెండు రకాలు. అందరు చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. భాషలు రెండు రకాలు. ఒకటి నానా విధమైన భాష, అందరు చెప్పండి గట్టిగా. రెండు అన్య భాష, చెప్పండి గట్టిగా. నానా విధమైన భాష ఆత్మవరములలో ఒకటి. ఆత్మవరాలు తొమ్మిది. తొమ్మిది ఆత్మవరాలలో ఒక వరం ఏమిటి అంటే నానా విధమైన భాష. ఆ నానా విధమైన భాషతో దేవుడు సంఘముతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి నానా విధమైన భాష మాట్లాడినప్పుడు ఎవరికి అర్థమవుతుంది? మనకెవరికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మవరాల్లో ఇంకో వరం ఉంది. ఏమిటా వరం అంటే భాషలకు అర్థం చెప్పు వరం ఒకటి ఉంది. ఆ వరం పొందిన వానికి మాత్రమే నానా విధమైన భాషలు మాట్లాడుతున్న మాట ప్రతి మాట అర్థమవుతుంది. అతడు ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఇతడు నానా విధమైన భాషతో, తెలియని భాషతో సంఘంతో మాట్లాడుతుంటే ఈ వరము కలిగిన వాడు సంఘంలో ఇంకొకడు ఉంటే వాడు వెంటనే ట్రాన్స్లేషన్ చేస్తాడు, సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు అని. అంటే నానా విధమైన భాష, దీనికి తర్జుమా దేవుడు ఇస్తున్నాడు సంఘంలో. కానీ అన్య భాష, దీనికి తర్జుమా లేదు. ఆ రెండు రెఫరెన్స్లు చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యుడెవడనో గ్రహింపడు కానీ. చాలు, ఇప్పుడు అందరూ వినండి ఆ మాటని. భాషలతో మాట్లాడువాడు, చెప్పండి ఎవరితో మాట్లాడుతున్నాడు, చెప్పాలి గట్టిగా, ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో అని గట్టిగా చెప్పండి. అన్య భాషలు మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ భాష ఎవ్వనికి అర్థం కాదు. అమర్చదండి గట్టిగా. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యుడెవడనో గ్రహింపడు గాని. గ్రహింపడు అంతే, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుష్యుడు ఎవ్వడు గ్రహింపడు. ఇప్పుడు అడిగిన దాన్ని మీ సమాధానం చెప్పండి. అన్య భాషలు మాట్లాడితే అది అర్థం కావాలనా? అర్థం కావాలనా చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరందరూ రెస్పాన్స్ ఇస్తే మీకు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు అర్థమైన భాషలో నేను చెప్తాను. సాధారణంగా సిస్టర్స్లు గుసగుసలాడుతూ ఉంటారు, ఇద్దరే కుసుకుసుకుసుకుసుకుసు అంటూ ఉంటారు. మధ్యలో ఎవడన వచ్చి విన్నాడనుకో, ఏ ఏం కావాలి అంటారు. అంటే ఇద్దరూ పర్సనల్గా గుసగుసంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి వినవలసిన అవసరం లేదని పక్కన పెట్టేస్తారు. నేను చెప్పమంటారా, మీరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడుతున్నారు, అది పర్సనల్. అది స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, పర్సనల్. అది నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు పర్సనల్గా దేవునితో మాట్లాడే విషయము ఎదుటి వానికి వినవలసిన అవసరం ఏముంది? భాషలతో మాట్లాడువాడు నంబర్ వన్ దేవునితో మాట్లాడుతున్నాడు, చెప్పండి గట్టిగా. నంబర్ టూ, భాషలతో మాట్లాడువాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నాడు. ఆమెన్. ఈ సత్యం తెలియట్లేదు అందరికీ. దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధిని ఇస్తాడు,
స్పిరిచువల్ గ్రోత్, నువ్వు ఆత్మీయంగా ఎలా ఫ్లరిష్ అవుతావు, నువ్వు ఆత్మ సంబంధంగా ఎలా ఎదుగుతావు అంటే, నువ్వు ఆత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతుంటే ఆ భాషలలో నీకు తెలియకుండా గొప్ప మర్మములు మాట్లాడుతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మర్మములు మాట్లాడుట వలన నీకు తెలియకుండానే నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది. నువ్వు భాషలతో మాట్లాడట్లేదు అనుకో, నీకు స్పిరిచువల్ గ్రోత్ లేదు. అన్య భాషలతో మాట్లాడడం అంటే గాలితో మాట్లాడడం కాదు, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. మరి దేవునితో మాట్లాడుతున్నప్పుడు రివర్స్లో దేవుడు తన కృపను విస్తారంగా నీకు ఇస్తుంటే, తన అభిషేకం ఇంకా బలంగా ఇస్తుంటే, నువ్వు భాషలో మాట్లాడే కొలది దేవుని కృప అనుగ్రహం విస్తారంగా నీలో ప్రవేశిస్తుంటే నీకు తెలియకుండానే నువ్వు ఆత్మలో ఎదిగిపోతా ఉంటావు. స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. ఇంత ప్రాముఖ్యమైన విషయం ఇది. చూసారా, అన్య భాషల్లో మాట్లాడకపోతే స్పిరిచువల్ గ్రోత్ నీకు లేదు. నేను చెప్తున్నాను, నీళ్ళు ఎవరైనా పోయవచ్చు, విత్తనం ఎవరైనా నాటవచ్చు, కానీ దాన్ని వృద్ధి చేసేది మాత్రం దేవుడు ఒక్కడే. ఆమెన్. అలాగనే మేము వాక్యం ఎంతైనా చెప్పవచ్చు, పాటల ద్వారా మీరు ఎంతైనా ప్రోత్సహించబడవచ్చు, కానీ మీరు స్పిరిచువల్గా ఎదగాలంటే దేవుడే మిమ్మల్ని ఎదిగించాలి. దేవుడు మిమ్మల్ని ఎదిగించాలంటే మీరు భాషలతో దేవునితో మాట్లాడండి. ఇంకో విషయం, అన్యుల దగ్గర ప్రార్థన చేసినప్పుడు భాషలు మాట్లాడకండి, అవసరం లేదు. అక్కడ భాషలు మాట్లాడడం బహిరంగంగా బయట లోకంలో తెలియవలసిన అవసరం లేదు, అది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని భాష వారితో మాట్లాడకండి, పౌలు మాట్లాడతాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ భాషలు మాట్లాడకండి. ఎవరికైనా రోగికి హాస్పిటల్లో ప్రార్థన చేస్తే గట్టి గట్టిగా భాషలు మాట్లాడకండి. భాషలు అనేది నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, అది నీకు క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ఆ విషయం 14 అధ్యాయంలో చాలా వివరంగా రాస్తున్నాడు పౌలు, ఎక్కడ పడితే అక్కడ భాషలు మాట్లాడకండి అని. అట్లా మాట్లాడితే ప్రయోజనమేమి అంటాడు. ఈ విషయం నాకు చిన్ననాటి నుండే మనసులో పడిపోయింది, అందుకే నేను ఎక్కడ పడితే అక్కడ భాషలు మాట్లాడాను. వినండి, ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు మనం ఖచ్చితంగా భాషలు మాట్లాడాల్సిందేనా? ఇది పెద్ద ప్రశ్న సంఘంలో, క్రైస్తవ సంఘాల్లో. ఆత్మ పొందుకోవడం అంటే తప్పకుండా భాషలు మాట్లాడాల్సిందేనా? భాషలు మాట్లాడకపోతే ఆత్మ అభిషేకం పొందినట్లు కాదా అని క్రైస్తవ సంఘాలన్నీ ప్రశ్నిస్తున్నారు. సూటిగా మీకు 5 రెఫరెన్స్లు ఇస్తాను. ఆది అపోస్తుల కాలంలో దేవుడు ఆత్మను కుమ్మరించిన 5 సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలోనే రాయబడింది. రెఫరెన్స్ రాసుకోండి, త్వరగా రాసుకోండి. 1 అపోస్తుల కార్యాలు 2:1. 2:1 రెఫరెన్స్ అపోస్తుల కార్యాలు 8:14, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 8:14. 3:9-17, 9:17. 4:10-44-47, 10:44-47 19:6-19:6 అవన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, తప్పకుండా మీరు చదవాలి. అయితే అక్కడ ఒక డౌట్ ఏంటంటే, 8th chapter వాళ్ళు ఆత్మాభిషేకం పొందుకున్నప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడినట్లుగా రాయబడలేదు. దాన్ని బేస్ చేసుకొని ఈనాటి క్రైస్తవ సంఘాల్లో చాలామంది ఏమని క్రాస్ చేస్తున్నారంటే, సమరయ వారు భాషలు మాట్లాడారా? సెకండ్ క్రాస్ క్వశ్చన్, అపోస్తలుడైన పౌలు ఆత్మ పొందుకున్నప్పుడు ఆయన భాష మాట్లాడాడా? మాట్లాడినట్టు బైబిల్లో లేదు. అక్కడ మీకు చదివిస్తాను, అందుకే ఆ వాక్యాన్ని చదవండి. అపోస్తుల కార్యాలు 8:14
పదహారో వాక్యం చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. 17వ వచనం, వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 17వ వచనం నోట్ చేసుకోండి అందరూ, వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంత మట్టుకే రాయబడింది, కానీ భాషలు మాట్లాడినట్లు, ఎగిరినట్లు, చప్పట్లు కొట్టినట్లు అక్కడ రాయబడలేదు. నాతో చాలామంది పాస్టర్స్ ఈ విషయంలో వాదించారు, లెక్కకు మించిన పాస్టర్లు. ఇదిగో ఇక్కడ ఆత్మ పొందుకున్నారు, భాషలు మాట్లాడారా, గంతులు వేశారా, ఏం రాయబడలేదు కదా అంటారు. రాయబడకపోతే పెంతెకోస్ట్ యొక్క చిహ్నం ఎక్కడ పోతుంది? ఒకవేళ మీకు ఎవ్వరికి అక్కడ కనిపించట్లేదు వాళ్ళ భాషలు మాట్లాడినట్లు, నాకు కనిపిస్తుంది అక్కడ భాషలు మాట్లాడినట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు మాత్రమే కాదు, నీకు చూపిస్తాను, మీకందరికీ చూపిస్తాను. 18వ వాక్యం చదవండి. అపోస్తలుల చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. అంతే 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 అంతే. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మీకు ఇది అంతగా అర్థం కాకపోయినా జాగ్రత్తగా వినండి. ఇది పేతురు యోహాను వారి మీద చేతులుంచి ధర పేతురు యోహాను వీరి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వాళ్ళందరూ ఆత్మ పొందుకున్నారు. వాళ్ళందరూ ఆత్మను పొందుకొని ఉండగా అక్కడ ఒకడు ఉన్నాడు, అతని పేరు సీమోన్. చెప్పండి, ఏం పేరు? సీమోన్ చూస్తూ ఉన్నాడట. చేతులుంచి ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళు ఆత్మ పొందుకోవడం చూశాడట. అమ్మా చదవండి, చూసి అక్కడ ఆపండి, ఖచ్చితంగా చదివి. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. సీమోను చూసి ఏం చూశాడు? ప్రశ్న. అందరం వైపు చూడండి, మీకు క్లారిఫికేషన్ ఇస్తాను నేను. సీమోన్ చూశాడు. వాట్ డిడ్ యూ సీ? ఒకవేళ ఆత్మ పొందుకున్నప్పుడు కామ్గా ఉన్నాడు అనుకోండి, ఏం చూడటానికి ఏం లేదు అక్కడ. ఆత్మ పైనుంచి దిగడం చూశాడా? ఆత్మ పౌరం ఆకారంలో దిగి వచ్చడం చూశాడా సీమోను? లేదు. పరిశుద్ధాత్మను చూడలేదు, పరిశుద్ధాత్మ పొందిన అనుభవాన్ని చూశాడు. అర్థమైతే ఆమెన్ చెప్పండి గట్టిగా. చూశాడు అన్న దానికి సరైన అర్థం మీకు ఇస్తాను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 46వ వచనం, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి. కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి చూసి. అక్కడ సీమోన్ చూశారు, ఇక్కడ పేతురుతో వచ్చిన కొంతమంది విశ్వాసులు చూశారు. అరే వీరు కూడా ఆత్మ పొందుకున్నారని చూశారు. ఇప్పుడు చదవండి, ఏం చూశారు అక్కడ? ఏలయనగా వారు భాషలతో మాట్లాడుట చూశాడు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా.
చూడండి, వారు చూశారు. ఏం చూశారంటే భాషలో మాట్లాడుట, వారు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుట చూశారు. చూశారు చూశారు అంటున్నాడే, అసలు దేవుని ఆత్మకి మరో పేరేమిటంటే యేసయ్య. చక్కగా ఆత్మదేవుడు రాయించిన మాట అపోస్తల కార్యాలు 2:33 కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూచుచున్న ఆత్మ వినుచున్న ఆత్మను కుమ్మరించాడు. దిష్టి బొమ్మల మాదిరిగా అలాగే కూర్చున్నారు అనుకోండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని కొన్ని మేము ప్రాంతాల్లో వెళ్తూ వాక్యం ప్రకటిస్తుంటే ఎంత కఠినంగా ఉంటుందో ప్రకటించే సమయంలో, చాలా డ్రైగా ఉంటుంది. చూడండి, కామ్గా అలాగే కూర్చుంటే ఆత్మదేవుడు కుమ్మరించబడుతున్నప్పుడంట చూసే అనుభవమై ఉండాలి, వినే అనుభవమై ఉండాలి. స్తోత్రం, అది ఆత్మాభిషేకం. అభిషేకం అంటే యూ మస్ట్ సీట్ అండ్ యూ మస్ట్ హియర్ ఇట్, లిసన్ ఇట్. అది అభిషేకం. ఏం చూడాలి? దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ శరీరంలో ఒక ప్రత్యేకత చూడాలి. ఏం వినాలి? నువ్వు భాషలు మాట్లాడుట వినాలి. దాట్ ఈస్ అ సైన్ ఆఫ్ అనాయింటింగ్. పౌలు యొక్క సందర్భంలో కూడా అననీయ వచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అతడు ఆత్మతో నింపబడ్డాడంట. అక్కడ పౌలు భాషలతో మాట్లాడినట్టు రాయబడలేదు. అక్కడ రాయబడకపోయినంత మాత్రాన పౌలు భాషలతో మాట్లాడలేదని కాదు, పత్రికల్లో పౌలు రాస్తాడు, మీకందరికంటే ఎక్కువ నేను భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఆమెన్. చూసారా, అది ప్రాథమిక సూచన. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం అప్పుడప్పుడే పొందింది కాదు, ఎప్పటి నుంచో దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక తరం వస్తుంది, ఆ తరం వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుట వలన అభిషేకం అనే సబ్జెక్ట్ ఎంత ప్రాముఖ్యమైనదో నువ్వు చూసావు ఒకసారి? ఆ ఆత్మ పొందటం, నువ్వు యోగ్యుడిగా ఎంచబడినందుకు ముందు నుంచే దేవుడు నిన్ను నియమించాడు. స్తోత్రం చెప్పగట్టిగా. ఈ అభిషేకం పాత నిబంధన కాలంలో లేదే. అబ్రహాం ఆదాం మొదలుకొని బాప్తిజం ఇచ్చే యోహాను వరకు ఈ అభిషేకం లేదు. వారందరూ ఆత్మ పొందారు, కానీ ఒక పరిచర్య జరిగించటానికి, ఒక పని చేయటానికి, ఒక మాట మాట్లాడటానికి, ఒక పరిచర్య కొనసాగటానికి ఆత్మదేవుడు వస్తాడు, ఆ పరిచర్య చేస్తాడు, మరలా వెళ్ళిపోతాడు. పాత నిబంధన సంఘంలో ఆత్మదేవుడు దిగి రాలేదు పూర్తిగా, వస్తాడు మరలా వెళ్ళిపోతాడు. అయితే క్రొత్త నిబంధనలో మీతో మీలో ఎల్లప్పుడూ ఉండుటకై దేవుడు ఆత్మను పంపించాడు. స్తోత్ర, హల్లెలూయా. క్రొత్త నిబంధనలో దిగిన అభిషేకం వచ్చి వెళ్ళిపోయే అభిషేకం కాదు, నీలో నిలిచి ఉండే అభిషేకం, నిన్ను క్రీస్తు వలె మార్చే అభిషేకం, అంతరంగంలో బలమును కలిగించే అభిషేకం, నిన్ను ప్రభు రాకడకి సంపూర్ణంగా సిద్ధపరిచే అభిషేకం. ఇది దినదినమల్ల నూతన పరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 రెఫరెన్స్ మాత్రం మీకు ఇస్తాను, వివరించలేను. 1 ప్రవచింపబడినది, 2 ప్రకటించబడినది. అపొస్తల కార్యాలు 2:14 ఆ పదనుకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో తిట్టెను. బిగ్గరగా ప్రకటించడం మొదలు పెట్టాడు. పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి ప్రసంగాలు మొదలైంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మను గూర్చి ప్రసంగించడం మొదలు పెట్టారు అపొస్తలులు.
ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం ఒక ప్రాముఖ్యమైన సత్యం. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ పొందుకున్నావా అన్న మాట ఒక స్లోగన్ ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మన వాళ్ళు చాలామంది రక్షణ పొందావా అని అడుగుతుంటారు. ఎవరు కనబడితే వాళ్ళని రక్షణ పొందావా అని అడుగుతుంటారు. కానీ ఆ రోజుల్లో అపోస్తలు ఏమడిగారో తెలుసా? నువ్వు ఆత్మ పొందుకున్నావా? స్తోత్రం చెప్ప గట్టిగా, చెప్పండి గట్టిగా, నువ్వు ఆత్మను పొందావా? రక్షణ పొందావన్నావు, రక్షణ పొందిన తర్వాత ఆత్మ పొందుకున్నావా? అపోస్తలు వేసిన ప్రశ్న. ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, రక్షణ పొందారా? రక్షణ పొందారు నిజమే. రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం పొందారా సంగమా? రక్షణ పొందిన తర్వాత నువ్వు బాప్తిజం ఇంకా పొందలేదంటే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఉపదేశానికి లోబడకుండా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. రక్షణ పొందిన తర్వాత నువ్వు బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు అంటే నువ్వు దేవుని పూర్తిగా అంగీకరించలేదు. ఓకే, నువ్వు బాప్తిజం పొందావు. బాప్తిజం పొందిన తర్వాత ఆత్మ పొందావా? ఆనాడు అపోస్తలు వేసిన ప్రశ్న ఈనాడు నేను సంఘానికి వేస్తున్నాను. డిడ్ యు హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై ద స్పిరిట్? దేవుని ఆత్మ చేతను అభిషేకించబడ్డావా? ఒకవేళ లేదు అంటే దేవునికి ఇస్తున్న అవకాశం, దేవునికి తరుణం ఇస్తున్నాడు. సర్వ శరీరపై ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం మాత్రమే కాదు, అడుగు ప్రతి వానికి ఇస్తానని అష్యూరెన్స్ దేవుడు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇంతగా దేవుడు మనకి అమూల్యమైన ఈ వాగ్దానం మన చేతిలో పెట్టి ఉండగా కూడా ఆత్మను, వాగ్దానం చేయబడిన ఆత్మను పొందటానికి నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా శనివారం దీని కొరకు ప్రత్యేకంగా దేవుడు పెట్టి ఆత్మ కొరకు కనిపెట్టి అవకాశం ఇస్తూ నువ్వు ఆత్మ పొందుకోవాలని దేవుడు నీకు అవకాశం కల్పిస్తుంటే దీన్ని నువ్వు వినియోగించకపోతే నువ్వు పెద్ద నష్టపోయిపోతున్నావు అన్న సంగతి గుర్తు చేసుకో. అందుకే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా నేను, మీ నిర్మలమైన మీ మనస్సాక్షిని రేపుతున్నా నేను. ఇంచుమించు ప్రతి శనివారం నేనే ఉంటాను ఇక్కడ, ప్రతి శనివారం కంపల్సరిగా నేను ఉంటాను ఇక్కడ. ఎన్నో విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా కొన్ని సందర్భంలో మాత్రమే నేను ఉండట్లేదు ఇక్కడ. మీరందరు రావాలి ఖచ్చితంగా. మన సంఘం అంతా ఆత్మ పొందుకున్న సంఘముగా ఉండాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ధారాళంగా ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఒక శనివారం రాకపోతే ఇంకో శనివారం దేవుడు ఇస్తాడు. నువ్వు పట్టు వదలక, నీ మనసులో ఏమాత్రం నిరీక్ష నిర్లక్ష్యం చూపించకుండా ప్రతి శనివారం నియమింపబడిన ఈ కూటానికి వచ్చి కన్నీళ్లు కాచి ఉపవాసం ఉండి సాధించినంత వరకు కనిపెట్టి పొందుతూ ఉండు. దేవునికి స్తోత్ర. నిర్లక్ష్యం మాత్రం చేయకు, నిర్లక్ష్యం చేయకు. ఎందుకో తెలుసా? ఆత్మ అభిషేకం ఎంత అమూల్యమైందో తెలుసా మీకు? ఒకరోజు ఆత్మ చేతులుంచి ప్రార్థన చేస్తే ఆత్మను పొందుకోవడం సీమోను చూసి ఆ సీమోను అంటాడు, నాకు కూడా వరం ఇవ్వవా? నేను ఎవరి చేతుల మీద, ఎవరి తల మీద చేతులు పెడతానో వాళ్ళందరూ ఆత్మ పొందుకునే వరం నాకు ఇవ్వవా అని అడిగితే పేతురు అంటున్నాడు, దేవుని వరాన్ని వెలపెట్టి కొనగలవా నీవు? దేవుని వరానికి లెక్క పెడుతున్నావా? దానికి కాస్ట్ కడుతున్నావా? దేవుని వరం వెల పెట్టలేనిదన్న సంగతి నీకు తెలియదా అని శపించాడు. ఒక సత్యం తెలుసుకో, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న అభిషేకం నీవు వెల కట్టలేనిది. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. కోట్ల రూపాయలు సంపాదించి ఆత్మ కావాలని డబ్బులు పెట్టుబడి పెట్టినా అది సాటి రాదు. నువ్వు ఎంత డబ్బులు పెట్టినా వరాలు కొనలేవు. అంతటి అమూల్యమైన వరం విశ్వాసంతో అడుగుట వలన దేవుడు నీకు ఇస్తుంటే ఎందుకయ్యా నీకు నిర్లక్ష్యం? ఎందుకు నీకు అశ్రద్ధ? వినండి విషయాలు చాలా జాగ్రత్తగా. ప్రియమైన సంగమ, కడవరి దినాల్లో ఆత్మకు దూరమైపోయి ఆత్మ భ్రష్టత్వం సంభవిస్తూ
ఆత్మ పొందుకోకుండా నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావేమో. ప్రభు నిన్ను ప్రేమించి ప్రేమతో శనివారం నాకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఆ అభిషేకం నీ మీదికి అలాగున రాగలిగితే నీ జీవితమే ఆస్వాదించబడిపోతుంది, నీ జీవితం ధన్యమైపోతుంది, నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కోణంలో ప్రభుని నడిపిస్తాడు. ఆ అభిషేకం నీకు అవసరమని ప్రభు మాట్లాడుతున్నాడు. అది ప్రకటించబడింది, అది ఎంత ప్రాముఖ్యమైనదిగా ప్రకటించబడింది. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, ఈ దైవజనులు వచ్చి ఈ విశ్వాసిని అడుగుతున్నాడు, రక్షణ పొందామంటున్నారు, మీరు ఆత్మ పొందారా అని అడిగాడు. లేదయ్యా మేము రక్షణ పొందాం, బాప్తీసం కూడా పొందాము అన్నాడు. రక్షణ బాప్తిజం తర్వాత సంగతి నువ్వు ఆత్మ పొందావా అని అడిగాడు మళ్ళీ. అప్పుడు వాళ్ళ అన్నమాట ఏంటో తెలుసా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మీరు చెప్పండి ఏమన్నారు వాళ్ళు, ఉన్నాడన్న సంగతే మాకు. ఆ మాట అనేసరికి ఈ దైవజనునికి బ్యాప్టిజం మీదకి వెళ్ళిపోయింది దృష్టి. వినండి జాగ్రత్తగా, యేసు నామం సంఘానికి ఒక అద్భుతమైన బ్రేక్ త్రూ మీకు ఇస్తున్నాను, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే, ఆ పదమే మేము వినలేదు అంటే, అరే రే మీరు బాప్తిజం పొందానన్నారే, మరి మీరు ఎలాగో బాప్తిజం పొందారు. వాస్తవానికి బాప్తిజం అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలి. మరి అలా ఇచ్చి ఉన్నప్పుడు ఆ పదం మీరు విని ఉంటారు, అవునయ్యా పరిశుద్ధాత్మ అనే పదం మాకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు ఉచ్చరిస్తుంటే మేము వినగలిగాము అని చెప్పి ఉంటాడు. మీరు ఆ మాటే వినలేదండి, అసలు మీరు ఎలా బాప్తిజం పొందారు, అసలు మీకు బాప్తిజం ఎవరిచ్చారు. ఆత్మ లేనివాడు బాప్తిజం ఇచ్చాడు. యేసు ప్రభు చెప్పిన క్రమము కాకుండా వేరే క్రమంలో బాప్తిజం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆత్మ లేనివాడు బాప్తిజం ఇచ్చాడో, వెంటనే వినండి, ఆత్మ లేని వాడు ఇచ్చిన బాప్తిసాన్ని దైవజనుడు క్యాన్సల్ చేసేశాడు. ఇది చెల్లుబడి కాదు, వినాలి మీరంతా. ఆత్మ లేని వాడు, ఆత్మ చేత నింపబడని వాడు బాప్తిస్మం ఇస్తే ఆ బాప్తిసాన్ని పరలోకం అంగీకరించలేదు. వాస్తవ సత్యం చెప్పమంటారా, ఒక బాప్తిస్మం విషయంలోనే ఆత్మ లేనివాడు బాప్తిస్మం ఇస్తేనే దేవుడు అంగీకరించకపోతే ఆత్మ లేని విశ్వాసిని పరలోకం ఎలాగో అంగీకరిస్తుంది. కొంచెం ఆలోచిస్తే నీ గుండెల్లో బుగులు పుట్టాలి. ఆత్మ లేనివాడు బాప్తిస్మం ఇస్తేనే బాప్తిజం చెల్లుబడి కాదు, అంగీకరించబడదు అన్నాడే దేవుడు. అలాగైతే ఆత్మ అభిషేకం పొందని వాడు దేవుని రాజ్యం ఎలా అంగీకరిస్తుంది. వెంటనే బ్యాప్తిజం మరలా ఇచ్చేశాడు. మీరు బ్యాప్టిజం తీసుకుంది కరెక్ట్ కాదు, మీరు మరలా తీసుకోండి అని చెప్పేశాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకందరికీ బాప్తిజం ఇచ్చిన వారు ఎవరో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకం లేని దైవ సేవకుల చేత మీరు ఆత్మ బాప్తిస్మం పొందారా? అది వాక్యానుసారమైంది కాదు. ఈ నెల చివరిలో బాప్తిసాలు ఉంటాయి, అలాంటి వారు సిద్ధపడండి. డౌట్స్ ఉంటే నేను అడగండి, క్లారిఫై చేస్తాను. ఎందుకంటే దేవుడు సంఘంలో క్రమం నియమించాడు, ఆ క్రమంలోనే సంఘం ముందుకు సాగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నంబర్ 3, మూడవదిగా, The reality of the Pentecost has been proved. నిర్ధారించబడింది, ప్రత్యక్షపరచబడింది. అపొస్తల కార్యాలు 2:16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. చాలు చాలు, మీకు అక్కడ కన్ఫర్మేషన్ ఇస్తాను. 16th verse చదవండి. చెప్పబడిన సంగతి ఇదే, చెప్పబడిన సంగతి
ఇదే. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి, అందరు గట్టిగా నా వైపు చూడండి. మీకు అక్కడ కన్ఫర్మేషన్ చూపిస్తాను. ఓ సంఘస్తులారా, ఓ ఇశ్రాయులారా, మా వైపు తేరి చూస్తున్న ప్రజలారా, మేము ఆత్మలో ఆనందిస్తుంటే, గంతులు వేస్తుంటే, అన్య భాషలు మాట్లాడుతుంటే ఏదో వింతగా అనుకుంటున్నారే? కాదు కాదు, ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఇదే. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. ఏది? అన్య భాషలతో మాట్లాడడం, గంతులు వేయడం, ప్రభుని స్తుతించడం ఇదే. ఆ రోజు ప్రవచించిన ప్రవచనం ఇదేనయ్యా, ఆ రోజు ప్రవచించాడు. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్ వాట్ ద ప్రొఫెసీ హాస్ సెడ్. ప్రవక్త ఆ రోజు ప్రవచించిన ఆ ప్రవచనం, దాని సారాంశం ఇదేనయ్యా, ఇప్పుడు నువ్వు చూసిందేనయ్యా. అంటే ఆత్మ పొందుకునే అనుభవం నిర్ధారించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజు వాళ్ళు ఎలా చేశారు? ప్రజలు వాళ్ళు చూసినప్పుడు ఏమనుకున్నారు? వీళ్ళు తాగారా అనుకున్నారు. అంటే అక్కడ సిచ్యువేషన్ అలాగుండింది. ఆ సిచ్యువేషన్ని తీసుకొని పేతురు అంటాడు, ఆ రోజు ప్రవచించిన ఆ ప్రవచనం ఈ అనుభవమే. స్తోత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. దిస్ ఈస్ క్లియర్లీ ప్రూవ్డ్. పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం అంటే కొంతమందికి సిగ్గు, కొంతమంది అనుకుంటారు అబ్బో ఇది డిగ్నిటీగా ఉండదులే అనుకుంటారు, డీసెంట్గా ఉండదులే అనుకుంటారు. నరకంలో కాలడం డీసెంట్గా ఉంటుందా? స్తోత్రం, కామ్గా కాలండి. అక్కడ అక్కడ కాలటానికి కుదురుతుంది కామ్గా? పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు అంటే, నువ్వు దేవుని ఆత్మ చేత ఖచ్చితంగా ముద్రించబడి ఆ పరలోక రాజ్యమునకు హక్కుదారునిగా, వారసునిగా, హక్కుతో ప్రవేశించటానికి ఒక అభిషేకం నీకు ఇచ్చాడు. ఈ అభిషేకం నీకు ఇచ్చుటలో దేవుని యొక్క భావం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, మీరు ఒక ప్లాట్ కొనాలి. ఆ ప్లాట్ వెల 2 లక్షల రూపాయలు. ప్లాట్ వెళ్ళి చూసావు, బాగుంది, ఆ ప్లాట్ కొనాలనిపించింది. నీవు పూర్తి డబ్బు కట్టేలోపు ఇంకెవడైనా ఆ ప్లాట్ కొనుక్కుంటాడేమోనని 50,000 బయాన పెట్టావు దాని మీద. స్తోత్రం, అడ్వాన్స్ ఇచ్చావు, 50,000 అడ్వాన్స్ ఇచ్చి ఈ ప్లాట్ని సొంతం చేసుకులా, రేపో మాపో 1,50,000 ఇచ్చేస్తాను నీకు, ఇచ్చి సొంతం చేసుకుంటాను, అంతవరకు ఇది నా పేరులో ఆపేసాయి, ఇంకెవ్వరికి ఇవ్వటానికి వీలు లేదు. ఆమెన్, హల్లెలూయా. సరిగ్గా అలాగే నిన్ను పరలోకం కొనుక్కోటానికి అడ్వాన్స్గా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట చదువులో ఒకసారి త్వరగా ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అనే మాటకి అర్థము భయాన, అడ్వాన్స్ అని రాస్తుంది. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు ఒక అడ్వాన్స్. అంటే దేవుడు నీకు పరలోకంలో స్వాస్థ్యం దాచి ఉంచాడు. ఆ స్వాస్థ్యమును కైవసం చేసుకోవాలంటే అడ్వాన్స్గా దేవుడు నీకు ఆత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. స్తోత్రం. అంటే ఆత్మ పొందుకున్న వారు ఖచ్చితంగా రేపో మాపో ఆ స్వాస్థ్యమును కైవసం చేసుకుంటారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 4, ద రియాలిటీ ఆఫ్ ద పెంటెకోస్ట్ హ్యాస్ బీన్ ప్రైజ్డ్, ప్రశంసించబడినది. 8వ వాక్యం చదవండి, అపొస్తల కార్యాలు 2:8. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి 11వ వచనం,
క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదే మగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనరి. చూసారా, విభ్రాంతి నొంది దేవుని మహిమపరచిచి మహిమపరచిరి. ఆ మాటలన్నీ కూడా ఆత్మ పొందిన అనుభవాన్ని వారు ప్రశంసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక గుంపు, అక్కడే ఇంకో గుంపు ఉంది. వాళ్ళు ఏం చేశారంటే పరిహాసం చేస్తున్నారు. ఒక గుంపు వారు ప్రశంసిస్తుంటే మరో గుంపు వారు పరిహసిస్తున్నారు. చూడరా చూడరా ఎట్లా ఎగురుతుంది చూడరా అంటున్నాడు. చూడరా ఎలా భాషలు మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు చూడరా అంటున్నారు. ఇప్పుడు ఒక సత్యం మీకు చెప్తాను. ఒకవేళ పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క అనుభవం ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా తెలియకపోతే మీరు మౌనంగా ఉండండి. కానీ దేవుని ఆత్మ కార్యాలను మీరు ఏమాత్రము కూడా పరిహాసం చేయకూడదు. అర్థం కాకపోతే కామైపోండి, కానీ క్రిటిసైజ్ చేయకండి. దేవుని ఆత్మ కార్యక్రమాలని పరిహాసం చేయకండి. ఎందుకో మీకు చెప్తాను, యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడినా క్షమిస్తాడట, పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు క్షమించాడట. బైబుల్ సెలవిస్తుంది ఆత్మకి విరోధంగా మాట్లాడితే క్షమించాడు. వ్యంగ్యంగా భాషలు మాట్లాడినట్లుగా చేయవద్దు. పరిహాసంగా భాషలు ఎలా పొందుకుంటూ మాట్లాడుకుంటారో చూపించకండి. మీకు విషయం చెప్తాను, ఒక పాస్టర్ గారు ఉండేవారు. వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి పరిహాసం చేయడం ప్రారంభించాడో సరిగ్గా 3 మంత్స్లో కుష్ఠరోగం వచ్చి చనిపోయాడు. చనిపోయాడు. మీకు ఇంకా సీరియస్ విషయం చెప్తాను. మన గోదావరి కనిలో జరిగిన విషయం మీకు చెప్తాను. 2 పాస్టర్లు కూడా చెప్తాను, పేర్లు చెప్పను, కానీ జరిగిన సంభవం మీకు చెప్తాను. మీకందరికీ ఒక హెచ్చరికగా నేను చెప్తున్నాను, మన గోదావరి కని పట్టణంలోనే 2 సేవకులు పరిశుద్ధాత్మకు ఎలా వ్యతిరేకంగా క్రియ చేశారో మీకు చెప్తాను. ప్రారంభంలోనే మేము ఆత్మచేత నింపబడుతూ ప్రభువా నీ ఆత్మతో నింపునైనా ఆత్మచేత నింపునైనా నింపునైనా అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్లు మాకు పెట్టిన పేరు ఏంటంటే వీళ్ళు ఆయిల్ డ్రమ్ములు వీళ్ళు అన్నారు. నింపు 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 అంటున్నారు, వీళ్ళు ఆయిల్ డ్రమ్ము, ఆయన పెద్ద ట్యాంకర్ అంట. డ్రమ్ము నింపినట్లుగా నీళ్ళు నింపమంటారేంటి అని ఇంకా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కొద్ది రోజుల్లో అతని పరిస్థితి దారుణంగా మారింది. ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే సంఘం ముక్క చెక్కలైపోయి అసలు సంఘానికి ఎవరైనా వస్తున్నారా లేదా దూరం నుంచి చూస్తే పాడుబడ్డ బిల్డింగ్ మాదిరిగా ఉంటుంది వాళ్ళ చర్చ్. ఇంకో పాస్టర్ గురించి మీకు చెప్తాను. ఇక్కడే ఇదే గోదావరి కనిలో ఒక సమాధి కార్యక్రమంలో నేను ఉన్నాను. ఆ సమాధి కార్యక్రమంలో నన్ను ప్రసంగం చేయమన్నారు. అదే సమాధి కార్యక్రమంలో ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. నన్ను ప్రసంగం చేయమన్నప్పుడు నేను పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాను. పరిశుద్ధాత్మ అభిషేకం పొందితేనే శరీరం లేపబడుతుంది అని వాక్యం ద్వారా తేటగా చూపించాను. ఆ పాస్టర్ గారికి ఎంత కోపం వచ్చేసిందంటే నన్ను గట్టి గట్టిగా తిట్టేశారు. ప్రతిదానికి ఆత్మ ఆత్మ అంటారు, ఆత్మ గురించి తెలియదు ఏం కాదు, ఊకి ఆత్మ ఆత్మ అంటారు. భయంకరంగా తిట్టి పరిశుద్ధాత్మను దూషించి కోపంగా బైబుల్ జిప్ వేసి దాన్ని విశ్లేషణ లాగా బైబుల్ పడేశాడు. ఇది జరిగిన సరిగ్గా 2-3 వారాల్లో భయంకరమైన యాక్సిడెంట్లో ఆ పాస్టర్ గారు కళ్ళు మూశాడు. మన పట్టణంలో జరిగిన సంగతి నేను మీతో క్లియర్గా నేను చెప్తున్నాను. దేవుని ఆత్మని దూషించకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రశంసించబడాలి అభిషేకం అనుభవాలు. ఆమేన్, హల్లెలూయా. నంబర్ 5, ఇట్ హాస్ బీన్ ప్రాక్టీస్డ్. ప్రవేశపెట్టబడింది, చట్టముగా ప్రవేశపెట్టబడింది. నో ఆప్షన్ లెఫ్ట్ ఫర్ యూ.
You have to be filled by the Spirit of the Lord. No, kachitanga devuni atma cheta nimpabadali. Idi sangamlo oka chattam. Aa chattanni anusarinchi jarigina oka chinna sambhavam. Aa rojullo apostulu pilobadina ee 12 mandi apostulu balla yedda paricharya chestunnaru. Balla yedda paricharya chestunnappudu veellu vaddistunnaru. ఈ రోజున మీకు కొంచెమే చిన్న చిన్న ముక్కలు ఇస్తాం చేతిలో బల్లలో, కానీ ఆ రోజు చిన్న ముక్క కాదు, కడుపు నిండా రొట్టెలు తిన్నారు వాళ్ళు, తిన్నంత ఇచ్చారు అపోస్తలు, తాగినంత ద్రాక్షరసం ఇచ్చారు. మీకు కొంచెమే ఇస్తున్నాం, హౌస్ ఫుల్గా తిన్నారు వాళ్ళు. అది బల్ల విందు. అది ఆ భోజన కార్యక్రమాలు వడ్డిస్తూ ఉంటే, రాను రాను విస్తారంగా గుంపులు పెరుగుతూ ఉంటే, అందరికీ వీలే వడ్డించడం సమయం అంతా అక్కడే అయిపోతుంటే, వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎప్పుడు ఈ బల్ల ఎద్దనే పరిచర్య చేస్తుంటే మనం బయటికి వెళ్ళి వాక్యం ఎప్పుడు చెప్పాలి. కనుక మనము ఈ పని కొరకు కొంతమందిని వేరుగా నియమిస్తాం, మనం వాక్యం ప్రకటించుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. అలా అనుకొని ఎవరిని నియమించాలి అనుకున్నప్పుడు ఆ కమిటీ, ఆ ఆది అపోస్తల కాలంలో ఉన్న అపోస్టలిక్ మూమెంట్ వాళ్ళు ఏమని తీర్మానం, ఎజెండా నిర్ణయించారంటే, ఈ పనికి నిర్ణయించబడవలసిన వారు నంబర్ వన్ ఫస్ట్ క్వాలిఫికేషన్, అతడు ఆత్మచేత నింపబడిన వాడై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అపోస్తలు నియమించిన క్రమం అది. అపోస్తల కార్యాలు 6:3 చదవని ముగించేస్తాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. నేను చెప్పిన పాయింట్ దగ్గర కొద్దిగా ఆగాలి. 3 కాబట్టి సహోదరులారా, ఆత్మతో ఆత్మతో నింపబడిన వాడు అంతే మన సబ్జెక్ట్. నా వైపు చూడండి. ఇప్పుడు ఈ పని కొరకు వారిని నియమిస్తాం. వారు బల్ల ఎద్ద పరిచర్య చేస్తారు. వింటున్నారా? బల్ల ఎద్ద పరిచర్య చేసేవారికి ఏముండాలట? చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆత్మ ఉండాలట, అభిషేకంతో నింపబడాలట. బల్ల ఎద్ద పరిచర్య చేయు వానికే అభిషేకం అవసరమైతే, పరలోక రాజ్యంలో నిత్య విందులో మనమందరం చేరబోతున్నామే, ఆ విందులో ప్రవేశించటానికి మనకెంత అభిషేకం అవసరమో ఒక్కసారి మీరే ఆలోచించండి. నా చివరి మాటలో నేను ముగిస్తున్నాను. దేవుడు ఈరోజున పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క రియాలిటీ, ట్రూత్, వాస్తవ సత్యాన్ని నీకు తేటగా చూపించాడు. ఈ ఆత్మ చట్టం సంఘంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ చట్టానికి ఎవరైతే లోబడ్డారో వాళ్ళకే దేవుడు తండ్రి సన్నిధిలో చేరే ప్రవేశాన్ని ఇచ్చాడు. అందరూ ప్రవేశించలేరు. నేను మరలా మీకు చెప్తున్నాను, మీరు నా మీద బాధపడ్డా పర్వాలేదు, మీరు అభ్యంతరపడ్డా పర్వాలేదు, మీరు ఆత్మ చేత నింపబడకపోతే మీరు దేవుని సన్నిధిలో చేరలేరు. అవ్వకమాట చదవండి ఎఫెసి పత్రిక. అందరు తీయండి ఆ మాటని, అందరు తీయండి. ఎఫెసి పత్రిక 1:2 18 ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నాం. చప్పట్లు కొట్టు గట్టిగా, కొడని గట్టిగా. ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం. పౌలు గారు ఎఫెసీకి రాస్తున్నాడు. ఆనాడు యేసు ప్రభువే స్వయాన ఖచ్చితంగా మాట్లాడాడు, అన్లెస్ యు ఆర్ బోర్న్ బై వాటర్ అండ్ స్పిరిట్, దేవుని ఆత్మ చేత నీవు జన్మించకపోతే, దేవుని ఆత్మ పొందకపోతే, నిశ్చయంగా నేను నీతో చెప్తున్నాను, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఈ నగ్న సత్యాన్ని, ఈ చేదైన సత్యాన్ని అందరూ నేర్చుకోండి.
ఆత్మ లేని వాడు ఆయన వాడు కాలేడు. కనుక నువ్వు ఆత్మ కలిగిన వాడవైతే నువ్వు ఆయన వాడవవుతావు. రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన వారి సవాలే లేస్తాయి, ఆయన వారి కాని సవాలు లేవవు. ఆయన వారి సవాలే లేస్తాయి. ఆయన వారి శవం, ఏ శవం అది? ఆయన శరీరం అది. ఆయనది ఎప్పుడు ఆయనదిగా మారింది? ఆత్మ పొందినప్పుడు. స్తోత్రం. ఆత్మ లేని వాడు నావాడు కాడు, ఆత్మ కలిగిన వాడు నావాడు. నావాడు అనబడుతున్న నిన్ను నేను లేపుతాను. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇకనైనా మీరు శనివారాల్లో దేవుని సన్నిధికి తీర్మానంతో రండి. మీకు అనేక విషయాలు మేము ఇంకా బోధిస్తాం. మీరు ఇలాగున ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే మీరు ఆత్మీయంగా ఎదగలేరు. సంఘానికి సభ్యుడు అని చెప్పుకుంటావే కానీ నీలో స్పిరిచువల్ గ్రోత్ రాదు. ఆ ఆత్మ ఎదుగుదల నీకు కావాలంటే ఒక అభిషేకం కావాలి. దేవుని నుండి దిగి వచ్చిన ఆత్మయే నిన్ను దేవుని ఎంతకు తీసుకెళ్తుంది. దేవుని ఎంతకు తీసుకెళ్ళటానికే ఆత్మదేవుడు దిగి వచ్చాడు. నేను ఎవరు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆయనను సంపూర్ణంగా పొందకపోతే నువ్వు రాకల్లో ఎత్తబడలేవు. ఈ చేదైన సత్యాన్ని జీర్ణించేసుకోండి, అంగీకరించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ సత్యం అందరి జీవితాల్లో కనువిప్పును కలగచేయునుగాక. ఆమెన్.